పంచకులలోని తాహు దేవీలాల్ ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా గుజరాత్ జైన్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. మొదట గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి జైపూర్ పింక్ ప్యాంథర్స్ను రైడ్కు ఆహ్వానించింది. మొదటి రైడ్కు వచ్చినటువంటి శుభం 2 టచ్ పాయింట్లు తీసుకువెళ్ళాడు. తర్వాత ఈ మ్యాచ్లో మొదటి ఫస్ట్ హాఫ్ అంతా జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిపెండెంట్ ఛాంపియన్గా దాని తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎక్కడా కానీ తగ్గే పర్ఫార్మెన్సే లేకుండా మొదటి హాఫ్లోనే 2 సార్లు గుజరాత్ జైన్ను ఆల్అవుట్ చేసింది. అంతేకాకుండా మొదటి హాఫ్ కంప్లీట్ అయ్యేతలకి 28-14 అంటే డబల్ పాయింట్స్ లీడింగ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ మొదటి హాఫ్ మిగిల్చింది. గుజరాత్ జైన్స్ సెకండ్ హాఫ్లో పార్థిక్ దహియా రెచ్చిపోవడంతో వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ను క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చారు. మొత్తానికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ 2 సూపర్ 10 నమోదు చేయగా, అలాగే శుభం సైకిల్ అర్జున్కు సపోర్టింగ్గా మంచి రైడింగ్ చేశాడు. డిపెండింగ్స్లో వచ్చేదానికల్లా సుమిత్ అండ్ సాహుల్ కుమార్ i5 సాధించారు. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ మ్యాచ్లో మొదటగా ఏ టీం ఎన్ని రైడ్ చేసేదో కూడా ఒకసారి చూసిన తర్వాత మిగతాటి వెళ్దాం. మొదటగా ఇరు టీములు 41 రైడ్ చేస్తే గుజరాత్ 23 రైడ్ పాయింట్స్ సాధించేది, జైపూర్ 24 సాధించేది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో గుజరాత్ 10 సాధిస్తే జైపూర్ 14 సాధించేది. ఆల్అవుట్ పాయింట్ రూపంలో గుజరాత్కు 2 మాత్రం లభిస్తే జైపూర్కు 6 లభించేది. అంటే 3 సార్లు గుజరాత్ను ఆల్అవుట్ చేసింది. మొదటి హాఫ్లో 2 సార్లు, సెకండ్ హాఫ్లో 1 సారి. గుజరాత్ సెకండ్ హాఫ్లో జైపూర్ను 1 సారి ఆల్అవుట్ చేసింది. అంతేకాకుండా ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో ఇరు టీములకు సరే ఒకటి లభించింది. సక్సెస్ఫుల్ రేట్ జైపూర్ ఈరోజు 19 రైడ్స్ సక్సెస్ చేస్తే గుజరాత్ జస్ట్ 13 మాత్రమే చేసింది. సూపర్ రైట్స్ గుజరాత్ 2 చేసింది, 2 కూడా దహియానే చేసింది, పార్థిక్ దహియా. తర్వాత టోటల్ టాకిల్స్ జైపూర్ 29 అటెంప్ట్ చేస్తే జైపూర్ 14 సక్సెస్ అయితే గుజరాత్ జస్ట్ 9 మాత్రమే సక్సెస్ అయింది. సూపర్ టాకిల్ గుజరాత్ ఒకటి చేసింది. అంతే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా గుజరాత్ గురించి మాట్లాడుకుంటే రాకేష్ ఈరోజు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇతను సాధించింది జస్ట్ 1 రైడ్ పాయింట్ మాత్రమే, అది టచ్ రూపంలో వచ్చింది. దీపక్ సింగ్ 6 పాయింట్లు సాధించాడు, 1 టచ్ రూపంలో రాగా, 2 బోనస్ రూపంలో రాగా, 3 ట్యాకిల్ రూపంలో వచ్చేవి. ఈ 3 ట్యాకిల్లో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. ఈ మ్యాచ్ మొత్తానికి ఇది ఒకటే సూపర్ ట్యాకిల్. తర్వాత పార్థిక్ దహియా గుజరాత్కు ఆ మాత్రం స్కోర్ రావడానికి కారణం పార్థిక్ దహియానే. ఈరోజు టోటల్ 14 రైడ్ పాయింట్స్ సాధించాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్లో 300 రైడ్ పాయింట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఈ 14 పాయింట్స్ 11 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్లో టోటల్ 15 రైడ్ చేసినటువంటి పార్థిక్ దహియా 9 సక్సెస్ అయ్యి 4 అవుట్ అయ్యి 2 మాత్రం ఎంప్టీ రైడ్ చేశాడు. ఈ మ్యాచ్లో పార్థిక్ దహియా 2 సూపర్ రైడ్స్ నమోదు చేశాడు. రోహన్ సింగ్ 1 రైడ్ పాయింట్ సాధించాడు, అది బోనస్ రూపంలో వచ్చింది. మంజు 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఫజిల్ అత్రాచలి కూడా 1 టాకిల్ పాయింట్ మాత్రమే నమోదు చేశాడు. జగదీప్ 3 రైడ్ పాయింట్ సాధించాడు, 1 టచ్ రూపంలో రాగా, 2 బోనస్ రూపంలో వచ్చినవి. జితేందర్ యాదవ్ 3 టాకిల్ పాయింట్స్ నమోదు చేశాడు. నితిన్ 1 రైడ్ పాయింట్ సాధించాడు, అది టచ్ రూపంలో వచ్చింది. అర్కమ్ షేక్ 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఇంకా జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి వస్తే స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ ఈరోజు రెచ్చిపోయాడు. ఇతను టోటల్ 13 రైడ్ పాయింట్స్ సాధించాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటికీ 16వ సూపర్ 10 కంప్లీట్ చేశాడు. నిజంగా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు అర్జున్ దేశ్వాల్. టోటల్ 13 రైడ్ పాయింట్లు 10 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో వచ్చినవి. 18 రైడ్లు చేస్తే అందులో 11 రైడ్లు సక్సెస్ అయ్యి 6 మాత్రము ఫెయిల్ అయ్యి 1 మాత్రం ఎంటీ రైడ్ చేశాడు. సునీల్ కుమార్ 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. రిజియా మీర్బెగేరి 2 పాయింట్ నమోదు చేశాడు, 1 బోనస్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. వి అజిత్ 2 రైడ్ పాయింట్ సాధించాడు, 2 కూడా టచ్ రూపంలో వచ్చినవి. శుభం సిల్కే 8 టచ్ పాయింట్స్ సాధించాడు, 8. నిజంగా ఈరోజు అర్జున్కు మంచి సపోర్టింగ్ ఇచ్చాడు శుభం సికిల్. సుమిత్ 5 టాకిల్ పాయింట్ నమోదు చేసి i5 సాధించాడు. సాహుల్ కుమార్ 6 టాకిల్ పాయింట్ నమోదు చేసి i5 సాధించాడు. మొత్తానికి జైపూర్ టీం నుంచి 1 సూపర్ 10, 2
5-5 సాధించాయి. తిరుగులేని ఆధిక్యాన్ని జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్రదర్శిస్తుంది సూపర్ ఈ సీజన్లో. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ 22 మ్యాచ్లు ఆడి 16 గెలిచి 3 ఓడిపోయి 3-92 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, పుణే రీపల్టర్ 20 మ్యాచ్లకు గాను 86 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. డెబాంగ్ ఢిల్లీ 22 మ్యాచ్లకు గాను 79 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా, గుజరాత్ జైన్స్ 22 మ్యాచ్లకు గాను 13 గెలిచి 9 ఓడిపోయి 71 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 20 మ్యాచ్లకు గాను 70 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైలట్స్ 22 మ్యాచ్లకు గాను 69 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 22 మ్యాచ్లకు గాను 55 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా, తమిళ తెలయాస్ 22 మ్యాచ్లకు గాను 51 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 21 మ్యాచ్లకు గాను 48 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉండగా, యూ ముంబా 21 మ్యాచ్లకు గాను 42 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీ యోధప్ 21 మ్యాచ్లకు గాను 30 పాయింట్లతో 11th ప్లేస్లో ఉండగా, చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 21 మ్యాచ్లకు గాను 18 పాయింట్లు మాత్రమే సాధించింది. అంతేకాక ఇప్పటి వరకు ఉన్నటువంటి టాప్ 3 రైడర్స్ డిపెండెంట్స్ కూడా గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వచ్చే అసు మాలిక్ 261 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి అర్జున్ దేశ్వాల్ 251 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ తెలుగు టైటన్స్ చెప్పినటువంటి పవన్ సారావత్ 203 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ఇంకా డిఫెన్స్ రూపంలో వస్తే పూణేరి టీం నుంచి మొహమ్మద్ రిజాచీ అని 81 టాకిల్ పాయింట్తో అగ్రస్థానంలో ఉండగా, పాట్నా నుంచి కృష్ణన్ 73 టాకిల్ పాయింట్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఢిల్లీ నుంచి యోగేష్ 70 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంటే అప్డేట్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయబడితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సెనింగ్ ఆఫ్ యువర్ మహీంద్ర.